హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు సోమవారం ధనిష్ట నక్షత్రం నడుస్తుంది సో బహుళపక్షం నడుస్తుంది ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు సోమవారం ధనిష్ట నక్షత్రం నడుస్తుంది సో బహుళపక్షం నడుస్తుంది ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ ఏంటో చూద్దాం ముందుగా విన్నయ కలర్ చూసినట్లయితే నెమలి వన్ని కాకి నెమలి వన్ని కాకి కోడి కోడి విన్నయ కలర్స్ నెమలవన్నె కాకి నెమలవన్నె కాకి కోడి కోడి సో ఇవి విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి కోడి నల్ల పొడ కోడి లాసే కలర్స్ ఎర్ర కాకి కోడి నల్ల పొడ కోడి సో ఇవి లాసే కలర్స్ ఫ్రెండ్స్ నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదే విధంగా మనకి రోజుకు వచ్చి ఐదు జాములు అనేది నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా నడుస్తున్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటి జాము మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది సో ఈ జామ్ ప్రకారం ఏ విధంగా నడుస్తుంది ఒకసారి చూద్దాం కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకిలాసు మొదటి జామ్ ప్రకారం కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకి లాసు ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది సో ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు రెండో జామ్ ప్రకారం డేగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల దాకా ఈ అనేది నడుస్తుంది సో ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు మూడో జామ్ ప్రకారం కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తున్నాయి అదేవిధంగా నాలుగో జాము చూసినట్లయితే నాలుగో జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఈ జాము అనేది నడుస్తుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది సో ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు నాలుగో జామ్ ప్రకారం నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా ఈ జాము అనేది నడుస్తుంది సో ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు ఐదో జామ్ ప్రకారం పింగల రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి జాములు అనేది కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము ఇవి కరెక్ట్గా చూడండి టైమింగు